హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చర్ అండ్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, మనం ఫస్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు అండ్ ఫస్ట్ డిగ్రీ ఉన్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి ఫస్ట్ ఆర్డరు ఫస్ట్ డిగ్రీతో మనకి అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్, మనకి టోటల్గా 5 మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్, వేరియబుల్ సెపరబుల్ మెథడ్. వేరియబుల్ సెపరబుల్ మెథడ్ సెకండ్ వన్, హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ థర్డ్ వన్, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫోర్త్ వన్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫిఫ్త్ వన్, బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మనం ఈ చాప్టర్లో ఈ 5 మోడల్స్ గురించి డిస్కస్ చేయగలిగితే మనకి ఈ చాప్టర్ అయిపోద్ది. ఈరోజు మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి ఒకసారి, సాల్వ్ ఎక్స్ పవర్ 6 డివై ప్లస్ వై పవర్ 6 డిఎక్స్ ఈక్వల్స్ 0 అన్నాడు. సో ఈ ప్రాబ్లం ఏం చేయాలి అంటే, మోడల్ దేని గురించి, వేరియబుల్ సెపరబుల్ మెథడ్ అంటే దీంట్లోనే మీనింగ్ ఉంది చూడండి. వేరియబుల్ని సపరేట్ చేయాలి మనం. ఎలాంటి వేరియబుల్స్ని సపరేట్ చేయాలి? మరి ఈ డిఎక్స్ సైడ్కి ఎక్స్ టర్మ్స్ని పంపించాలి, ఈ డివై సైడ్కి వై టర్మ్స్ని సపరేట్ చేశాక దాన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో నేను చేస్తున్న చేంజ్ చేస్తున్నా చూడండి, ఎక్స్ పవర్ 6 డివై ఈక్వల్స్ టు మైనస్ వై పవర్ 6 డిఎక్స్. సో ఇప్పుడు ఈ డిఎక్స్ సైడ్కి ఈ ఎక్స్ టర్మ్ని నేను పంపించేస్తాను అండ్ డివై సైడ్కి ఈ వై టర్మ్ని డివై సైడ్కి పంపిస్తాను. అప్పుడు వేరియబుల్స్ సపరేట్ చేసినట్టే కదా మనం. సో ఆ థాట్ని మీరు మైండ్లో పెట్టుకొని ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో డివై బై వై పవర్ 6 ఈక్వల్స్ టు మైనస్ డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ పవర్ 6 అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, ఇంటిగ్రేటింగ్ సైడ్స్, ఇంటీగ్రల్ 1/y^6 డివై ఈక్వల్స్ టు మైనస్ ఇంటీగ్రల్ 1/x^6 డిఎక్స్. దీన్ని నేనేం చేస్తున్నా అంటే, ఇప్పుడు మనకి అలాంటి ఫార్ములాస్ లేవు కాబట్టి దాన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నా. ఇంటీగ్రల్ y^-6 డివై ఈక్వల్స్ టు మైనస్ ఇంటీగ్రల్ x^-6 డిఎక్స్. ఇది ఎలా ఉంది అంటే, ఫార్ములా ఇంటీగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. సో వై పవర్ మైనస్ 6+1 డివైడెడ్ బై మైనస్ 6+1 ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ పవర్ మైనస్ 6+1 డివైడెడ్ బై మైనస్ 6+1 ప్లస్ సి. సో వై పవర్ మైనస్ 5/-5 ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ మైనస్ 5/-5 ప్లస్ సి. సో నేను కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. ఎలా అంటే, వై పవర్ పవర్లో మైనస్ ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్లో పంపిస్తాను. సో మైనస్ 5కి వచ్చేస్తుంది, మైనస్ 1/5y^5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది ఇక్కడ, 1/5x^5 ప్లస్ సి. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. సాల్వ్ dy/dx ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి ఈ వై టర్మ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, డివై ఎక్కడుంది, ఈ వై టర్మ్స్ని ఆ డివై సైడ్కి ఎలా పంపించాలి అనేది మన మైండ్లో థాట్ రావాలి. సో ఎలా పంపించవచ్చు? మరి ఈ డిఎక్స్ని ఏం చేస్తున్నా నేను అంటే, ఇటు పంపించేస్తున్నాను, ఈ వై టర్మ్స్ని ఇటు పంపించేస్తున్నాను. డివై బై 1+y² ఈక్వల్స్ టు డిఎక్స్ బై
వన్ ప్లస్ ఎక్స్ స్క్వయర్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటీగ్రల్ వన్ బై వన్ ప్లస్ వై స్క్వయర్ డివై ఈక్వల్స్ టు ఇంటీగ్రల్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వయర్ డిఎక్స్. సో ఇది దేని ఫార్ములా అంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్స్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నాడు. సో నేను కొద్దిగా చేంజ్ చేస్తున్నా దీన్ని, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ ఈ రూట్ని సపరేట్ చేస్తా, రూట్ని దేని దానికి రాస్తా, వై స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ ఇక్కడ ఉంది, ఎక్స్ టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, వై టర్మ్ ఇక్కడ ఉంది, డివై ఇక్కడ ఉంది. సో డివై బై రూట్ వన్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు డిఎక్స్ డివైడెడ్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటారు. ఇప్పుడు సేమ్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ వై స్క్వేర్ డివై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వన్ బై రూట్ ఆఫ్ వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఫార్ములా అది, సేమ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా ఇది ప్లస్ సి. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఆఫ్ సంథింగ్ ఉంది, మరి దీన్ని ఈ వైని ఎట్లా సపరేట్ చేయొచ్చు అనేది మన మైండ్లో థాట్ రావాలి. సో నేనేం చేస్తున్నా చూడండి, డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ వై అని రాయచ్చు. ఇక్కడ బేసిస్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ యాడ్ చేస్తే సేమ్ టర్మ్స్ వస్తాయి, సేమ్ పైన ఎంత ఉందో అంత వచ్చేస్తుంది మనకి. సో ఇప్పుడు సపరేట్ అయిపోయింది, ఏం చేస్తున్నా నేను, డివై బై ఇక్కడ ఇంటూ ఉన్నది ఇటు వస్తే డివైడెడ్ బై అయింది ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో నేను దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నాను, ఈ పవర్ మైనస్ వై డివై ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం, ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ వై డివై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ టూ ఎక్స్ డిఎక్స్. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఫార్ములా ఏంటి మరికి, సేమ్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ వస్తుంది. సో ఈ పవర్ మైనస్ వై బై కోఎఫిషియంట్ ఆఫ్ వై మైనస్ వన్ ఉన్నట్టు, ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ బై టూ ప్లస్ సి. సో ఈ మైనస్ పైకి వచ్చేస్తుంది, మైనస్ ఈ పవర్ మైనస్ వై ఈక్వల్స్ టు ఈ పవర్ టూ ఎక్స్ బై టూ ప్లస్ సి. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. సాల్వ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్ వై డిఎక్స్ ప్లస్ సీకెంట్ స్క్వేర్ వై ట్యాన్ ఎక్స్ డివై. ఇక్కడ అన్ని క్లబ్ అయి ఉన్నాయి, ఇది ఎక్స్ ఉంది, ఇది వై ఉంది, ఇక్కడ డిఎక్స్ ఉంది, ఇక్కడ వై ఎక్స్ డివై ఉంది. నేను ఒక టర్మ్ని మొత్తాన్ని అటు పంపించేస్తా. ఫస్ట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ట్యాన్ వై డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ సీకెంట్ స్క్వేర్ వై ట్యాన్ ఎక్స్ డివై. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఈ దీన్ని ఈ ఈ టర్మ్ ఇట్లే ఉంచుదాం, ఈ డివైని ఈ టర్మ్ ఇట్లే ఉంచుదాం, ఈ ట్యాన్ ఎక్స్ని ఇట్ సైడ్ పంపిస్తా, నేను డిఎక్స్ సైడ్ పంపిస్తా. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ బై ట్యాన్ ఎక్స్, ఓన్లీ ట్యాన్ ఎక్స్ని మాత్రం ఇటు పట్టుకొచ్చాను, మైనస్ సీకెంట్ స్క్వేర్ వై డివై డివైడెడ్ బై ట్యాన్ వైని ఇటు పట్టుకొస్తున్నాను ట్యాన్ వై. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ బై ట్యాన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ వై బై ట్యాన్ వై డివై. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, చాలా యూజ్ అయింది మనకి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. సో ఈ ట్యాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఇక్కడ ఉన్నప్పుడు, ఈ డినామినేటర్లో ఉన్న ఫంక్షన్ యొక్క డెరివేటివ్
ఇక్కడ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. సో టాన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ కాబట్టి లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్, దీని యొక్క డెరివేటివ్ సేమ్ ఇది కాబట్టి లాగ్ ఆఫ్ టాన్ వై ప్లస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ టోటల్ ప్రాబ్లంలో ఉన్న అన్ని ఫంక్షన్స్ లాగార్థంలో వచ్చినప్పుడు కాన్స్టాంట్ని కూడా లాగ్ సిగా తీసుకుంటాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లాగ్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఏం చేయొచ్చు ఇంకా అంటే లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఉంటే లాగ్ ఎం బై ఎన్ అని రాయొచ్చు. సో ఈ మైనస్ ఉన్నది డినామినేటర్లోకి వస్తుంది, లాగ్ ఆఫ్ సి బై టాన్ వై. సో బోత్ సైడ్ టాన్ క్యాన్సిల్ చేయొచ్చు, టాన్ ఎక్స్ ఈక్వల్స్ టు సి బై టాన్ వై. ఇట్ ఇంప్లాయిస్ టాన్ ఎక్స్ ఇంటూ టాన్ వై ఈక్వల్స్ టు సి. దిస్ వన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సాల్వ్ డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు 1 + x² / 1 + y² అన్నాడు. సో ఇక్కడ వై డివై ఉంది, వై టర్మ్స్ డినామినేటర్లో ఉన్నాయి, 1 + y² dy ఈక్వల్స్ టు 1 + x² dx. సింపుల్ ప్రాబ్లం, ఇంకా ఏం ప్రాబ్లమ్ కాంప్లికేటెడ్ ఏం లేవు, సింపుల్గా మనకి ఇంటిగ్రేషన్ చేసేస్తే సరిపోతుంది. ఇంటిగ్రల్ 1 + y² dy ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 + x² dx. సో ఇంటిగ్రల్ 1 విత్ రెస్పెక్ట్ టు వై డివై వై వస్తుంది, ప్లస్ ఇంటిగ్రల్ y² y³/3 ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 1 × dx ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ x² x³/3 ప్లస్ సి. సాల్వ్ e y + 1 × cos x. సో ఇక్కడ సేమ్ ఈ వై టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, ఈ వై ఉంది డివై ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఒక టర్మ్ అటు పంపించేయాలి ఫస్ట్, e y + 1 cos x dx ఈక్వల్స్ టు మైనస్ e y sin x dy. సో కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ e y + 1 dy. ఇలా సపరేట్ చేశాను నేను, ఇక్కడ ఇంటూ ఉన్నది ఇటు వస్తే బై అయింది. సో సైన్ ఎక్స్ ఇటు ఇంటూ ఉన్నది ఇటు వస్తే బై అయింది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇంటీరియల్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటీరియల్ e y / e y + 1 dy. సో సేమ్ ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను, చాలా ప్రాబ్లమ్స్లలో ఈ ఫార్ములా యూజ్ చేస్తాను. f'(x) / f(x) dx log f(x). మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు డినామినేటర్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్లో ఉంటుందో డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయొచ్చు. మరి డివై డిఎక్స్ ఆఫ్ సైన్ కాస్ ఎక్స్ కాబట్టి లాగ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్, సేమ్ దీని యొక్క డెరివేటివ్ ఇది కాబట్టి ఇదిగో దీని యొక్క డెరివేటివ్ చేస్తే e y ఇది 1 ఏమైంది 0 అయిపోద్ది. e y కామన్ డెరివేటివ్, దీని యొక్క డెరివేటివ్ ఇది కాబట్టి లాగ్ ఆఫ్ e y + 1 ప్లస్ లాగ్ సి లాగ్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ సి బై e y + 1. చెప్పా కదా లాగ్ ఎం మైనస్ లాగ్ ఎన్ ఈక్వల్స్ టు లాగ్ ఎం బై ఎన్ అని చెప్పి. సో బోత్ సైడ్ లాగ్ క్యాన్సిల్ అయిపోద్ది, సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు సి బై e y + 1 సైన్ ఎక్స్ ఇంటూ e y + 1 ఈక్వల్స్ టు సి. దిస్ వన్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్స్ ఫర్